నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వల్లో కాసేపు. ఈరోజు పొలం రాగానే ఇక్కడ మనం విత్తనాలు వేసాం కదండి, అక్కడికి వచ్చానమాట. ఇట్లా ఉంటుందనేసి ముందే ఊహించానండి, ఎందుకంటే వర్షాలు పడినాయి కాబట్టి కలుపు వస్తుందనేసి ముందే ఊహించాం. ఇది చూసారండి ఎలా వచ్చిందో, మొన్న వర్షాలు పడినాయి అండి, 4 రోజులు వర్షాలు పడినాయి, మేము 4 రోజులు రాలేదు. అసలు విపరీతంగా గడ్డి వచ్చేసింది. ఆ చివరి అయితే ఇంకా ఆకుకూర, ఇంకా ఆకుకూర పోయినసారి వచ్చినప్పుడే ఇంకా దాన్ని వదిలేసాం, ఇంకా ఎట్లా రాదు అంత ఎత్తున పెరిగిపోయిందని ఆకుకూర వదిలేసాము. మిగతావి అటు బెండ చెట్లు కనిపిస్తున్నాయా మీకు? ఇట్లా నడవాలన్నా సరే భయంగా ఉంది. అసలు మీకు మరి వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయేమో కానీ ఇగో చూసారా ఇంత ఎత్తు ఉన్నాయి ఇవి, ఇదిగో ఇంత ఇంత ఎత్తు ఉన్నాయండి, మోకాళ్ళ పైన ఉన్నాయి. ఇదిగోండి ఇవి బెండ చెట్లు, బెండ చెట్లు ఈ పొడవునా కనిపిస్తున్నాయా మీకు? ఈ పొడవునా, ఈ పొడవునా, ఈ 2 సార్లు కలుపు తీసినట్టున్నాడు సుబ్బయ్య. అసలు ఇంక ఇవంతా వర్షం పడితే చాలు విపరీతంగా వచ్చేస్తాయి. ఇంక ఇవి ఇప్పుడు కొయ్యలేదా ఈ కలుపు? ఈ కలుపు మన దాంట్లోనే ఉంటుంది, దెబ్బకు వస్తుంది. ఇప్పుడికిప్పుడు తీస్తే మళ్ళీ మరుసటి రోజుకి ఈ విత్తనాలన్నీ రాలి, చిన్న 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 మొక్కలు వస్తాయి అన్నమాట. వర్షం పడేసరికి విపరీతంగా వచ్చేది. ఇవన్నీ ఇంకా కాయలు అవ్వకముందే తీసేసి పాడేయాలి. ఇవన్నీ గోర్చిక్కుడు అండి, గోర్చిక్కుడు మీకు కనిపిస్తున్నాయా వరుసగా? గోర్చిక్కుడు ఇంక ఈ బెండలో తీయాలి. ఇంకా రేపు ఉదయాన్నే వచ్చి ఉదయాన్నే అత్తయ్య, నేను, సుబ్బయ్య అందరం కలిపి తీస్తే కానీ ఇది అయ్యేటట్లేదు. పాపం వచ్చినాయి అన్నీ కూడా చాలా హెల్దీగా వచ్చినాయి, కానీ ఈ కలుపు వల్ల అసలు పాదులు కూడా చూపిస్తాను రండి. ఈ వర్స్ కూడా కలుపు తీసినట్టున్నాడండి సుబ్బయ్య. మళ్ళీ ఇది తీయలేదు, దీనికి ఏమీ రాలేదండి, అసలు మొలకలు ఏమీ రాలేదు. ఇంకా అందుకనేసి ఈ వరస కలుపు తీయలేదు. సో ఇది తీసినట్టున్నాడు, ఇదిగోండి పాదులు. ఇవి అన్నీ బాగానే వచ్చినాయండి, మొలకలు అన్నీ బాగానే వచ్చినాయి. ఇది కాయ, ఓయ్ వాట్ ఈస్ దిస్? ఇది పుచ్చకాయ, పుచ్చకాయ అనుకుంటానండి. మొక్కలు అయితే హెల్దీగానే వచ్చినాయి కానీ ఈ కలుపుని తట్టుకోలేకపోతున్నామండి. ఇవేమో దోసకాయలు, ఇవి ఎప్పుడో వేసినవండి, చివర వేసాము. పోయినసారి నేను దోసకాయలు వేరే వాళ్ళ పొలంలో కోసాను చూడండి, అప్పటికి మన పొలంలో ఇంకా రాలేదు ఈ వర్షాలు కనుకుంటా. ఇదేమో పాడైపోయింది, పర్లేదు సుమారుగా ఉంది. అయ్యో ఇలాగ కన్నాలు పడిపోయినాయి. ఇదిగో ఇదొకటి, ఇట్లా కన్నాలు పడిపోతున్నాయి. దోసకాయ అంతా బాగుంది, అది ఒక్కటే కన్ను ముందు. ఇంకా కన్ను ఇంకా చాలా ఉన్నాయండి. అదిగోండి, అయ్యోయో ఇంకా వీటిలో చాలా ఉన్నాయి. కర్ర తీసుకొని చూద్దాం, ఇట్లా చేయి పెట్టడం కరెక్ట్ కాదు కానీ. ఇదిగోండి ఇదొకటి. ఇవేమో తోటకూర విత్తనాలండి, తోటకూర విత్తనాల్లోని ఇసుక కలిపేసి చాలా తీసుకొచ్చానండి విత్తనాలు. అవన్నీ కూడా ఇలాగా కాలువ పక్కన గట్టులాగా ఉంటుంది కదండి, ఆ గట్టు దగ్గర ఒక తొర్లికి తోటి ఇలాగా కాలువ కింద చేసి దాంట్లో వేసేస్తున్నాం అన్నమాట. అంటే ఒక చివరికి వరుసన వేసేస్తున్నాము. ఈ ఎండాకాలంలోని తోటకూర విత్తనాలు కానీ ఆకుకూరలు ఏమన్నా సరే బాగా వస్తాయంట కదండి, చీడలు ఏమీ లేకుండా, చెడుపెడలు ఏమీ లేకుండా బాగా వస్తాయంట. సో దానికోసం వేస్తున్నాం అన్నమాట తోటకూర. ఆ తర్వాత గోంగూర, గోంగూర అయితే అత్త ఎన్నిసార్లు చెప్పారు, అమ్మ అక్కడ కొన్ని విత్తనాలన్నా ఉండుంటాయి కదా ఇంతకు ముందు వేసిన వాటిల్లో, అవన్నీ తీసుకొచ్చి వేయండి, ఇంత చక్కగా కాస్తాయి, అసలు గోంగూర ఎంత బాగుంటుందో అనేసి అంటేను గోంగూర విత్తనాలు కూడా తీసుకొచ్చి వేసామండి. అంటే ఇంతకుముందు ఉన్నవి రాలి అక్కడే పడిపోయినాయి కానీ అవి దున్నిచ్చేసాము, అందుకనేసి విత్తనాలు కొనే తీసుకొచ్చాను.
అవి కూడా వేసాము. తోటకూర, గోంగూర, ఇంకా ఏవో ఆకుకూరలు అన్నీ కూడా వేసాం. ఇవేమో మొన్న నాటిన కాస్మోస్ అండి. ఈ సైడ్ నేను నాటాను, అటు సైడ్ ఏమో ఈయన నాటారు, ఇటు సైడ్ ఏమో రామసుబ్బయ్య దూరం దూరంగా నాటాడండి. ఆ రోజు కూడా చెప్పాను దగ్గర దగ్గరగా నాటమంటే దూరం దూరంగా పెద్దయ్యి అయ్యేసరికి బాగా గుంపులా వచ్చేస్తాయి అక్క అనేసి దూరం దూరంగా నాటాడు. సో అందుకని కొంచెం గ్యాప్ గ్యాప్ అవుతూ ఉన్నాయి. మొత్తం బతికినాయండి, అంటే వర్షాలు పడినాయి కదా, అవి కూడా ఈజీగా బతుకుతాయిలేండి. తర్వాత ఆ రామసుబ్బయ్య మునక్కాయలు కోస్తున్నాడండి. అంటే అన్నీ కూడా పై పైకి ఉన్నాయి, కిందకి అందేటట్టు లేవండి. అందుకనేసి ఆ గొట్టం పెట్టి పైపు అనమాట, పీవీసీ పైపు, ఆ గొట్టం పెట్టి దాంతో మునక్కాయని ఇట్లా అంటే ఆ గొట్టంలోంచి రాలి కిందకు వస్తుంది అనమాట. అంటే దోటికర్ర అవసరం లేకుండా ఈజీగా కోసుకోవచ్చండి. దీంతో చాలా బాగా బలే కోసాడు దానికి. దాన్ని మునక్కాయని ఆ గొట్టంలోకి దూర్చి ఆ చివరన ఇట్లా అంటే ఊడి కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగో దీంట్లోకి మునక్కాయని దూర్చేయడం మీకు కనిపిస్తుందా? సో దీన్ని ఇలా పైకంటే దాంట్లోంచి ఊడి కిందకు వచ్చేస్తుంది అనమాట. మునక్కాయలు పోయిన సంవత్సరం అయితే అసలు ఎంత ఆనందపడిపోయామోనండి, ఎంత బాగా వచ్చిందో కాపు. ఈ సంవత్సరం చాలా తక్కువండి. అది కాక మేము 4 రోజులైంది రాక అని చెప్పాను కదా, మొత్తం అన్నీ ముదిరిపోయినాయండి. లేతగా ఉన్నవన్నీ కూడా కోసుకెళ్ళిపోతున్నారంట, ముదిరివి మాత్రమే ఉన్నాయి. అబ్బా బోళ్ళని కాయలు ఉన్నాయి, కాయ కూడా లావు సైజు ఊరింది అనుకున్నాను కానీ అన్నీ ముదిరివండి, ముదిరిపోయినాయి. ఇదిగో చూడండి ఈ కాయ చూడండి, చూడటానికి ఏమో బాగా లేతగా అనిపిస్తుందా, ఇట్లా గోరు పెడితే అసలు దిగలేదండి, ముదిరిపోయింది, బాగా ముదిరిపోయినాయి. ఇంక సరేలే, ఇదేమో కొంచెం లేతగా అనిపించినాయండి. సరే కొంచెం ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి కదా సుబ్బయ్య, ఇవి కొయ్యి అవుతాయి అంటేను రామసుబ్బయ్య. అవి అందక అంటే లేతగా ఉండేసరికి పైపుకు రాక సరే చేతికి అందుతున్నాయి కదా అక్క, చేతితో కోస్తాను అనేసి ఇట్లా లాగాడు. లాగేసరికి మొత్తం ఆ కొమ్మంతా ఇరిగిపోయింది. అదిగో ఇరిగిపోయింది. అట్లా లాగేసరికి ఇవి మునగ కొమ్మలు కదండి, చాలా ఈజీగా ఇరిగిపోతాయి అనమాట. అందుకనే మునగ చెట్టు ఎక్కించకండి, మునగ చెట్టు ఎక్కించకండి అంటారు కదా. సో ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట, తొందరగా ఇరిగిపోతాయి. ఇది కూడా పెద్ద కొమ్మ అండి, ఇరిగిపోయింది. సర్లే కొమ్మ ఎలాగా ఇరిగిపోయింది, ఇంకేం చేయలేం కదా అని దానికి ఉన్న కాయలన్నీ కోసుకున్నాము. ఆకు కూడా కోసానండి, ఆకు కూడా చాలా మంచిదంటండి. వేపకన్నా ఏంటి మునగాకు చాలా మంచిదండి, పొడి చేసుకున్నా సరే. మొన్న మార్కాపురం వెళ్ళినప్పుడు ఆంటీ చెప్పారు కదా, అది పొడి చేసుకొని ఇంచక వాటర్లో వేసుకొని తాగొచ్చంట, ఆ పొడి చాలా బాగా యూజ్ అవుతుందంట. అందుకనేసి ఇదిగో ఇక్కడ చూసారా, మొత్తం ఆకంతా కోసానండి. మునక్కాయలు ఉన్నాయి కానీ అవన్నీ ముదిరిపోయినాయండి, వర్షం పడితే ముదిరిపోతాయంట. ఈ మధ్యన వర్షం పడింది, మేము రాకుండా 4 రోజులైందని చెప్పాను కదా, ముదిరిపోయినాయి. అండ్ మునగాకు, ఇది మునక్కాయలు సుబ్బయ్య కోస్తూ కోస్తూ ఒకసారి లాగితే ఆ కొమ్మ ఇరిగిపోయింది. సో సర్లేండి, మళ్ళీ చిగురు వస్తుంది అనుకోండి, అందుకనేసి ఇంకా దానికి ఉన్న ఈ మునగాకంతా కోసాను. దీన్ని ఎండబెట్టి పొడి చేసి కొంచెం పప్పులోకి, సో ఎలాగన్నా ఎలా అన్నా వాడుకోవచ్చు, బాగుంటుంది. మొన్న ఆంటీ చెప్పారు కదా మార్కాపురం ఆంటీ హెల్దీ అనేసి, సో ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడన్నా లేనప్పుడు వాడుకోవడానికి ఉంటుంది. ఫ్రెష్గా ఉంది, లేతగా ఉంది మొన్న వర్షాలు పడేసరికి. ఇంక ఈ మునగాకు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అంటే ఉదయాన్నే వచ్చామండి మేము, 5 ఇంటికి బయలుదేరాము ఇంటి దగ్గర. అందుకనేసి కొంచెం నీరసంగా అనిపించింది. మామూలుగా అయితే లెగిసిన తర్వాత 2 గంటలలోపు ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలంట. అలాగా ఎంటీ స్టమక్ తోటి 2 గంటల తర్వాత ఇంకా ఉంటే నీరసం వచ్చేస్తుంది అంటండి. మాకు కూడా మామూలుగా ఇంటి దగ్గర అయితే తినేస్తాం కదండి, తొందరగా తింటాం కదా, ఇంతసేపు పొలంలో ఈ పనులు చేసేసరికి కొంచెం నీరసం అనిపించింది. అందుకనేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేమో ఆ రోజు ఆ ముందు రోజే చపాతీ చేశానన్నమాట, నైట్ చేసిన చపాతీ. అండ్ వచ్చిన వెంటనే ఒక స్టవ్ మీదేమో రాజావ పెట్టేశాను, ఒక స్టవ్ మీదేమో ఉప్మా చేశానండి, గోధుమ రవ్వ ఉప్మా. అండ్ మేము వచ్చేసరికి జాహ్నవి గుడ్లు ఉడకబెట్టింది అనమాట. సో ఇవన్నీ వేసుకొని చక్కగా తిన్నామన్నమాట, అంటే చాలా పని చేసాం కదా ఈరోజు, కొంచెం హెవీగానే తిన్నాము. రోజు చపాతీ ఉండదు అంతే, మిగతావి అంతా నార్మలే, ఎగ్ కానివ్వండి, ఒక టిఫిన్, ఒక రాగి జావ, ఇవన్నీ కామనే. కానీ ఈరోజు 2 టిఫిన్లు అనమాట, ఒక చపాతి, ఒక ఉప్మా. సో ఇట్లా తిన్నామండి. ఆ తర్వాత ముదిరిపోయిన మునక్కాయలు తీసుకొచ్చానని చెప్పాను కదండి, ఆ మునక్కాయలతోటి చారు పెట్టానండి, చాలా చాలా బాగుంది. అవి కూడా వేస్ట్ చేయలేదు, వాటితో చారు పెట్టాను, చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నానండి. వాటర్ దీనికి కొలత ఏమీ లేదండి, ఎన్నన్నా వేసుకోవచ్చు. దీంట్లో ముదిరిపోయిన మునక్కాయలు పైన పీచు తీసేసి ఆ మునక్కాయలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అవి వేసేసాను.
ఆ తర్వాత ఒక్క టమాటా తీసుకొని ఇలాగా చేతితోనే స్మాష్ చేసేసి వేసేస్తున్నాను. సో ఇలాగా ఒక టమాటా వేసాను, అలాగే ఒక్క పచ్చిమిర్చి, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేస్తున్నాను. ఇదిగో చూసారా, ఒక్క పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి, కారం వేసుకుంటాం కాబట్టి. నేనైతే ఒక పచ్చిమిర్చి వేసాను. సో ఇట్లా వేసిన తర్వాత దీంట్లోనే చింతపండు, అలాగే కొంచెం కారం అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను కారం. కారం మామూలుగా పచ్చిమిరపకాయ వేయకపోయినా సరే ఎక్కువ పట్టదండి, ఇది రసం కాబట్టి, చారు కాబట్టి చాలా తక్కువ పడుతుంది అన్నమాట కారం కూడా. కారము, పసుపు, ఉప్పు, కల్లుపు వేసేసి ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టేసి మరగనిచ్చానండి. సిమ్లో పెట్టి మూత పెట్టి మరగనిచ్చాను. ఇదిగో చూసారా, ఇట్లా మరిగితే సరిపోతుందండి. తర్వాత దీంట్లో చిన్న బెల్లం ముక్క లేకపోతే పంచదార అన్న వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకోకపోయినా పర్వాలేదు అనుకోండి, వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అది వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మరిగిన తర్వాత దాన్ని దించేసి ఇంకా పోపు వేసుకోవాలండి. పోపు కోసం వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని పోపు దాంట్లో వేసుకొని కలిపేసుకుంటే రసం రెడీ అయిపోతుందండి, అదే చారు రెడీ అయిపోతుందండి. ఎంత టేస్ట్గా ఉంటుందోనండి చారు. అంటే దీని టేస్ట్ పక్కన ఉన్న ఫ్రైతో వస్తుంది అన్నమాట. పక్కన బంగాళదుంప ఫ్రై కానివ్వండి, చికెన్ ఫ్రై కానివ్వండి, ఏ ఫ్రై అన్నా సరే ఈ కాంబినేషన్లో తినిచూడండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. మునక్కాయలు లేకపోయినా సరే ఓన్లీ చారు అన్నా సరే ఇలా పెట్టుకోవచ్చు. అంటే రసానికి చారుకి డిఫరెంట్ ఏంటంటే, రసము మామూలుగా సపరేట్గా అదొక్కటి వేసుకొనన్నా తినచ్చు, కానీ చారు ఏంటంటే ఏదైనా ఫ్రై కాంబినేషన్లో తింటే దాన్ని డామినేట్ చేయకుండా చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అన్నమాట. నేనైతే దీని కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై చేశానండి. బంగాళదుంప ఫ్రైలోకి రసం వేసుకుంటే బాగోదండి, చారు వేసుకుంటేనే బాగుంటుంది. రసం వేసుకుంటే ఏంటంటే రసంలో మనం ఆ పొడులు ఈ పొడులు స్పైసెస్ యాడ్ చేస్తాం కదా, అది డామినేట్ చేస్తుందండి, రెండు కలిసిపోయి అదొక ఘాటు అదో రకంగా వస్తుంది. కానీ ఇలా చారుతో ట్రై చేయండి, ఇది అసలు దేన్ని డామినేట్ చేయదు కానీ మంచి కాంబినేషన్ అవుతుంది అన్నమాట. నాకు చాలా ఇష్టము ఈ ఈ చారు కాంబినేషన్తో ఫ్రై ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇలా చేశానన్నమాట. మునక్కాయలు కూడా వేస్ట్ అవ్వలేదు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.